కొండా ఫ్యామిలీ వైఎస్ఆర్ సిపికి సంబంధించి స్టేట్ మొత్తం వాళ్ళే చూసుకోవడానికి మెయిన్ వీళ్ళే ఉండొచ్చు అనేది ప్రచారం జరిగింది అప్పుడు కొంతమంది అనుకోవడం జరిగింది బట్ అయ్యి వచ్చిన మీకు ఆఫర్ అది మేము కూడా అదే అన్నామన్నా ఆ రోజు చర్చలు జరిగిన రోజు మీరు తెలంగాణ వైఎస్ఆర్ సిపి అని వేరే పెట్టండి పెడితే మేము అక్కడ ఆర్గనైజ్ చేస్తాము మీరు వన్ సైడ్ పార్టీని పెట్టుకొనడు కరెక్ట్ కాదు అక్కడ కూడా రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఉన్నారు మాలాంటి నాయకులం ఉన్నాము మీరు పెట్టే ఆర్గనైజేషన్ ఎవరికన్నా అప్పచెప్పండి మేము చేస్తాము అనంటే అసలు లేదంటే లేదన్నారు కుదరనే కుదరదు అన్నారు ఇప్పుడు మరి శర్మిల గారు వచ్చారుగా శర్మిల గారు అది కదా శర్మిల గారిని నేను ఒకటే తప్పు పడతాను ఎప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్లోనే రావాల్సి ఉండే తెలంగాణ విడిపోగానే రావాల్సి ఉండే ఓకే ఇక్కడ కోడలుగా ఆమె తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణ కోసం కొట్లాడకపోయినా పోనీ తెలంగాణ వచ్చినాక నేను ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డాను అని పెట్టాల్సి ఉండే నువ్వు ఎప్పుడు వచ్చినావు నీ అన్నకు నీకు గొడవ వచ్చింది ఎక్కడ వచ్చింది ముఖ్యమంత్రి సీట్ కార్డు వచ్చింది ఒకవేళ మళ్ళీ ఈడీ అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనే క్వశ్చన్ వచ్చింది ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆయనకు ఒక అభద్రతాభావం నాలాంటిది పోతేనే ఆయనకు అభద్రతాభావం రేపు చెల్లెకు పోతే ఆయనకి ఇంకేమంత అభద్రతాభావం ఉంటుంది విజయమ్మ గారు ఎవరిని సపోర్ట్ చేస్తారు కూతుర్ని సపోర్ట్ చేస్తారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి వారసురాలు ఆయన ఏం చేస్తాడు నా భార్య ఏం చేస్తా అంటాడు అక్కడ వచ్చింది వీళ్ళకి చిన్నగా తర్వాత ఆయన ఆస్తుల కాడికి వచ్చింది ఇదంతా అయిపోయినాక నీకు ఆయనకు విభేదాలు వచ్చినాక ఇక్కడ వచ్చి నువ్వు పార్టీ పెడితే ప్రజలు ఎవరు నమ్ముతారు నువ్వు పెడితే ఏం చేయాల్సింది అక్కడే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయాల్సింది ఓకే ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా నువ్వు అక్కడ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసి నీ సత్తా చూపించాల్సింది రాజశేఖర రెడ్డి ఆశయాలను నిలబెట్టాల్సింది పోనీ ఇక్కడ నీకు చేయాలనుకుంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందో చేరి రాజశేఖర రెడ్డి నర నరాన కాంగ్రెస్ రక్తం కదండి ఆయన కాంగ్రెస్ జెండా కప్పుకున్నాడు కదండి చనిపోయినాక ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చనిపోయాడు కదా ఆయన ఇప్పుడు ఆయన బిడ్డ తండ్రి ఆశయాలు అంటే తండ్రి ఆశయాలు అనేటివి కాంగ్రెస్ పార్టీ ఆశయాలే తండ్రి ఆశయాలు ఈరోజు రాజశేఖర రెడ్డి ఆశయాలను ఆమె షర్మిల పార్టీకి ఆపాదించుకోవడానికి ఆమె హక్కు లేదు మాకుంది హక్కు అది ఒక తండ్రిగా నువ్వు చెప్పుకో కానీ ఆయన ఆశయాలు నా పార్టీకి అని అంటే అది కష్టం తప్పు జనాలలో తప్పుడు సంకేతం పోతుంది అది ఇదే తెలంగాణలో కాంగ్రెస్కి సంబంధించి అధికారం ఎందుకు రావట్లేదు ఇప్పుడండి మొదట కేసీఆర్ నమ్మించాడు అది అయిపోయింది తర్వాత అయినా సరే నమ్మించిన అదే నమ్మించాడు పార్టీ విలీనం చేస్తా అన్నాడు సోనియా గాంధీ గారు నమ్మారు ఇక్కడ ఆత్మాహుతి జరుగుతా ఉంటే ప్రజలు చచ్చిపోవద్దు అనుకున్నారు తెలంగాణ వల్ల డిమాండ్స్ కరెక్టే అనుకున్నారు తలుపులు మూసి ఈరోజు రాజేష్ అక్కడ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు తెలంగాణ ఇచ్చారు ఇచ్చినాక అధికారం కోసమని ఈరోజు దళితుల్ని సీఎం చేస్తా రకరకాల మాటలు చెప్పిండ్రు అధికారం వచ్చే వరకు అధికారం దక్కించుకున్నారు సరే నడిపించుకుంటా ఉన్నారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిట్టే హక్కు కేసీఆర్కి ఎక్కడిది కేటీఆర్కి ఎక్కడిది ఈరోజు తెలంగాణ అనేది ఇచ్చింది సోనియమ్మ సోనియమ్మ అంటూ తెలంగాణ ఇవ్వకపోతే ఈరోజు కేసీఆర్ ఎక్కడున్నాడు కేటీఆర్ ఎక్కడున్నాడు మీకు ముఖ్యమంత్రి పదవి ఎక్కడున్నది ఈరోజు ప్రగతి భవన్ ఎక్కడున్నది ప్రగతి భవన్ ఎవడే అబ్బసొమ్ము ఈరోజు తెలంగాణ ప్రజల అబ్బసొమ్ము నువ్వు అందులోకి ఆంధ్ర వాళ్ళని పిలుచుకొని ముచ్చట పెట్టేది ఎక్కడిది వండవల్ల అరుణ్ కుమార్ ఎవరండి ప్రగతి భవన్లకు రావడానికి ఈరోజు సామాన్య ప్రజలకు లేదు ప్రవేశం మా ఎమ్మెల్యేలకు లేదు మంత్రులకు లేదు వాడేవాడో వచ్చి నీ దగ్గర నువ్వెళ్ళేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర భోజనం చేస్తావు నువ్వు భార్య తోటి పోయి ఆయన వచ్చావు నీ ఇంట్లో మీ సొంత ఇండ్లు కావు కదా ఇవి క్యాంప్ ఆఫీసులు క్యాంప్ ఆఫీసులో చేసినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసినప్పుడు అది అఫీషియల్ మీటింగ్ అవుతుంది పర్సనల్ మీటింగ్ అయితే మీరు ఎక్కడన్నా పెట్టుకోండి గెస్ట్ హౌస్లలో పెట్టుకోండి నువ్వే ఎర్రవేలిలో పెట్టుకో కానీ ప్రగతి భవన్లో పెట్టినప్పుడు అది అఫీషియల్ మీటింగ్ అవుతుంది ఈయన పోయి ఆయనను కలుస్తాడు కేటీఆర్ ఉంటాడు ఏం మాట్లాడుకున్నారంటే నేనేం వినలేదు వాళ్ళు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల గురించి చర్చించుకున్నారు అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉండాలా ఉండద్దా అండి ఆ రికార్డ్ అనేది ఉండాలా ఉండద్దా అంటే జనం పిచ్చోళ్ళు వీళ్ళు పోయి మరి బయటకు వచ్చినాక నీళ్ళు అటెట్లా పోనిస్తాం ఈ నిధులు అటెట్లా పోనిస్తాం అని మాట్లాడతారు మరి అప్పుడు కూర్చున్నప్పుడు ఏం చేసిండ్రు గాడిద పనులు తోమినరా గడ్డి వీకిండ్రా ఆడ ఎందుకు మాట్లాడుకోలేదు మీరు ఇప్పుడు సెంట్రల్లో పెడుతున్నారండి బోర్డు కమిటీ మీటింగ్ పెడతారు వాటర్ బోర్డు కమిటీ ఏంటంటే నా కేసీఆర్ పోయిండా అండి పోవాలి కదా ఒక ముఖ్యమంత్రిగా ఎవరో సబ్జెక్ట్ లేని వాళ్ళని అక్కడ పంపితే మన సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది
సరే నువ్వు జగన్ తోటి ఇన్నిసార్లు నువ్వు భద్రాచలంలో పోయిన మండలాల గురించి ఎందుకు మాట్లాడలేదు, ఆయన ఒక కాన్సెంట్ లెటర్ ఇస్తే కేంద్రం మనకు ఇచ్చేస్తుంది కదా మనయ్య మనకు, ఏ లాభం కోసం మీరు ఇద్దరు మాట్లాడుకున్నారు, అది ప్రజలకు తెలియాలి కదా. ఇటువంటివి జరుగుతున్నాయంటే ఈరోజు ఎక్కడికి పోతుంది తెలంగాణ? అదే మేము అదే ప్రజలు మేము ఇప్పుడు ఈ సినిమా ద్వారా మేము అదే అడుగుతున్నాం. అప్పుడు మేము అన్యాయాలను ఎదిరించినాము, ఈరోజు మనం తెచ్చుకున్న తెలంగాణ మీరు అందరు కొట్లాడినరు, మీ కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు బయటకు వచ్చిండ్రు, కానీ ఈరోజు ఎవరికి మేలు జరుగుతుంది? మన ఎవ్వరికి జరగట్లేదు. కాబట్టి మీరు ప్రశ్నించాలి. ఇప్పుడు మీ ఇంట్లో 57 ఏళ్ళలో ఒక పెన్షన్ వస్తుందా? మీ రైతుకు రుణమాఫీ అయిందని రైతు కుటుంబంలో నీకు ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు ఇచ్చిండా, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఇచ్చిండా? ఇట్లాంటివి చూసుకుంటూ పోతే కోకొల్లలు ఉన్నాయి. అప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి ప్రశ్నించడం? మీ ఇంట్లో నుంచి స్టార్ట్ కావాలి. ఆ రోజు మన ఇంట్లో నుంచే తెలంగాణ కోసం మొదలైంది కదా ఉద్యమము. ఈరోజు తెలంగాణ విముక్తి కోసం ఉద్యమం చేయాలి. దొరల చేతుల్లోకి వెళ్ళిపోయింది, బ్రిటిష్ పాలన కొనసాగిస్తూ ఉన్నారు, ఈరోజు దౌర్జన్యాలు దోపిడీలు చేస్తూ ఉన్నారు. ఏంటండి ఒక హోమ్ మినిస్టర్ మనవడు, ఒక ఎమ్మెల్యే కొడుకు, ఒక కార్పొరేటర్ కొడుకు, ఒక చైర్మన్ కొడుకు, ఈరోజు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తే ఒక్కరన్న రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించారానండి? అదే దిశ అప్పుడైతే మనం అందరం బయటకు వచ్చాం కదా, వాళ్ళని చంపేశారు కదా, వాళ్ళకి ఎవరు వెనక అండలేరన్నా, పొలిటికల్ అండలేదన్నా, వాళ్ళ దగ్గర డబ్బు లేదన్నా, ఈరోజు వీళ్ళకి ఎందుకు శిక్ష పడతలేదు, వీళ్ళు ఎందుకు తప్పిస్తూ ఉన్నారు? అంటే వీటి కోసమా మనం వాళ్ళకి అధికారం ఇచ్చింది? ఇవి ఆలోచించాలి, యువత ఆలోచించాలి, ప్రశ్నించాలి. అంటే పీసీసీ పదవి గినక తెలంగాణ సైడ్ కొండ ఫ్యామిలీకి ఇస్తే ఆ రూట్ వేరే ఉంటుందా? లేదండి, మేము ఎప్పుడూ ఆలోచించలేదండి. ఎప్పుడైనా కూడా మేము చెప్తాం, మాకు వరంగల్లో ఉంది, వరంగల్లో ఒక 4-5 నియోజకవర్గాలను మేము ప్రభావితం చేస్తాము. ఇక్కడే కాకుండా తెలంగాణ త్రూ అవుట్ కూడా కొంతమంది ఉంటారు మాకు, ఎందుకంటే మేము ఏ జెండా పట్టినాం అనేది వాళ్ళకి సంబంధం లేదు. అట్లా ఉండేటువంటి అభిమానులు మాకున్నారు. కానీ తెలంగాణను మేము పీసీసీ ప్రెసిడెంట్గా మేము కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొస్తామని ఎప్పుడు కూడా మేము చెప్పలేదు. కానీ షర్మిల గారి ఓట్ బ్యాంక్ చీల్చే అవకాశం ఉందా? రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అనేవాళ్ళు కొంతమంది అయినా తప్పకుండా ఓటు వేస్తారు కదండి, ఆమె ముఖం చూసి వేయరు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ కు కొంత నష్టం కలుగుతుంది. వైఎస్ఆర్సి టీఆర్ఎస్ వాళ్ళు వేయరు, టీఆర్ఎస్ నుంచి ఏం చీలవు. ఏమన్నా చీల్తే ఇప్పుడు ఈ సైలెంట్ గా ఉన్న ఓట్లు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు కానీ కొంత మనకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మురళీ గారు ఫామ్ హౌస్లో ఉంటే ఎవరికో స్కెచ్ పడినట్టేనా? లేదండి, అట్లా లేదు. తనకి ఏంటంటే ఎప్పుడైనా మంచిగా పీస్ఫుల్గా ఉంటారు. లేదు అంటే ఎవరినన్నా కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వాలంటే అక్కడికి రమ్మంటారు. ఇక్కడ ఇంట్లో వెళ్ళారంటే కొంచెం భయం, వెళ్ళినప్పుడల్లా కాదండి, ఎవరన్నా రప్పించుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు రప్పించుకుంటారు. ఖచ్చితంగా అక్కడ రప్పించుకోవడానికి అని వెళ్ళరు. ఎవరన్నా కొంత మాట వినని వాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటే అక్కడ పిలుస్తారు. పరిస్థితిని బట్టి ఎవరెండితో కొట్టడం తప్పితే అంతే, అంతకంటే ఏముండే బెదిరిస్తారు, కొడతారు అంతే. కానీ మీరు పాపతోనే సరిపెట్టుకోవడానికి కారణం బాబున్నాడని, అది అతను కూడా 3 ఇయర్స్ అప్పుడు హ్యాంగింగ్ చేసుకుంది. 4 ఇయర్స్ మా బావగారి కొడుకు, ఆయన హ్యాంగ్ చేసుకోలేదండి, ఆయన 4 ఇయర్స్ ఉన్నాడు మేము పెళ్లి చేసుకునేటప్పుడు. అబ్బాయి చదువుతానే ఉన్నాడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మనం అందులో గౌతమ్ కాలేజ్ విజయవాడలో వేసాం, 10th అయిపోయినా. అప్పుడు మనకు ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చాయి. మామూలుగా రిజల్ట్ అప్పుడు మనకు చేతికి ఇచ్చేవాళ్ళు కాదు, మెమో ఇచ్చేవాళ్ళు పేపర్లో వచ్చేటి. మా దురదృష్టం ఏంటంటే ఆ ఇయర్ ఫస్ట్ టైం పేపర్లో రిజల్ట్ ఇచ్చారు, ఆ అబ్బాయి నెంబర్ అందులో కనపడలేదు. అందరూ ఫ్రెండ్స్ గెలిచిన అంటే పాస్ అయిన వాళ్ళందరూ సంతోషంగా బయటకు వెళ్తూ ఉంటే ఆ గ్రూప్లోంచి బయటకు వచ్చేసాడు. వీళ్ళు సరిగ్గా చూడలేదు, చూడకుండా బయటకు వచ్చినాక సాయంత్రం వాళ్ళందరూ రిటర్న్ వచ్చినాక ఈ అబ్బాయి రాలేదు అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేసి మాకు ఫోన్ చేశారు. అంటే ల్యాండ్ ఫోన్స్ ఉన్నాయి, చేసి ఇట్లా మిస్ అయ్యాడు బాబు అని చెప్పారు. ఇంకా మా ఆయన వెంటనే విజయవాడ వెళ్ళాడు. ఇంకా మేము ఇంట్లోనే, నేను ఇంట్లోనే ఉన్నాను. తర్వాత 10-11 గంటలకు అట్లా మాకు ఖమ్మం పోలీస్ స్టేషన్ నుంచి మొదలు బాబు వాళ్ళ స్కూల్ అంటే సెయింట్ పీటర్ స్కూల్లో చదివాడు అబ్బాయి, ఆ ఐడి కార్డు పెట్టుకున్నాడు జేబులో. వాళ్ళకి ఫోన్ వెళ్ళిందంట, వాళ్ళు ఉండి మాకు ఫోన్ చేయమనండి ఎస్ఐ గారు అని చెప్పారు. చెప్తే నేను ఆ నెంబర్కి ఫోన్ చేస్తే పోలీసు, ఇది రైల్వే పోలీస్ వాళ్ళది, అది
ఆ ఎస్ఐ గారు ఎత్తి ప్రశాంత్ ఎవరమ్మా అని అడిగారు. అంటే మా బాబేనండి ఇట్లా మిస్ అయ్యాడు, వెతుకుతున్నాము, మీ దగ్గర ఉన్నాడా అంటే లేదమ్మా ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు ఇంటర్లో. అంత చేస్తే రిజల్ట్ వస్తే అబ్బాయి కెమిస్ట్రీలో ఒక 3 మార్కులతో పోయిండి అన్న. మళ్ళీ ఆ సప్లిమెంటరీ ఉంది, మళ్ళీ యాన్యువల్ ఉంది, మళ్ళీ ఈయన కూడా ఎప్పుడు చదువును ఎంకరేజ్ చేయలేదు. మనకు అవసరం లేదురా, మనం రాజకీయం చేసుకుందాము, లేదు అంటే నువ్వు బిజినెస్ చేసుకుందువు. అప్పుడు ఏముంటాయి అంటే ఇంజనీరింగ్ సీట్స్ తక్కువ ఉండేటివి, జనాలు ఎక్కువ ఉండేవాళ్ళు, సీట్లు దొరకకపోయాయి. ఆ అబ్బాయికి ఆ సైకాలజీ కొంచెం ఎక్కువ పెట్టుకొని నాకు వస్తాను అని అప్పుడు కూడా మేము చెప్పేవాళ్ళం. అవసరమైతే ఒక రకం అమ్మైనా సరే మన సీటుకు పైసలు కడదామని కూడా చెప్పాము. అయినా కూడా అబ్బాయి ఒకటేసారి అప్సెట్ అయిపోయి అది చేసుకోవడం. ఇప్పుడైతే ఒక 40 ఇయర్స్ ఉండేవాడు అన్న అబ్బాయి ఉంటే, మా ఆయనకు ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడు. అది మాకు బాధ. ఇప్పుడు అందుకే మా పాపని మళ్ళీ బాబు కోసం అని మేము ప్రెషర్ పెడుతున్నాము. అంటే మనం జెండర్ సెలెక్షన్కి వెళ్ళి తీసుకుందాము అనేది ప్లాన్ ఉంది.